రత్నం గారు మాజీ పోలీస్ అధికారి మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. యశ్వరత్నం గారు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీకు అక్కడ ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా, వ్యూవర్స్ అందరూ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. ప్రజలకు సమస్యలు వస్తే మీ దగ్గరకు వస్తారు, కానీ ఇప్పుడు మాకే సమస్య వచ్చింది, మేము ఎవరి దగ్గరికి పోవాలి అంటూ ప్రభుత్వం గేటు దాటుతున్నారు. కాకి కాకి జనరల్ గా మనం చూస్తాం, ఆర్మీలో ఉండేటువంటి సోల్జర్స్ ఇంటికి వస్తే వాళ్ళకు వెసులుబాటు ఉంటుంది. ఒక 6 నెలలు 7 నెలలో పని చేస్తే ఓ నెల రోజులో, నెల 15 రోజులు ఇంటికి వస్తారు, సుఖంగా సంతోషంగా ఉంటారు. బట్ కమింగ్ టు పోలీస్ డిపార్ట్మెంట్లో, ఈరోజు నాకు లైవ్కి కూడా కాల్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు పడేటువంటి ఇబ్బందులు. బట్ వీళ్ళ పరిస్థితుల్లో లేదు, దానికి తోడు ఇంకా 11 రోజులు పెంచుతున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్ మీరు? ఇది యాక్చువల్గా ఇది ఒక విధంగా చాలా దుర్మార్గం అండి. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా సుమారుగా 37 ఇయర్స్ చేశాను డిపార్ట్మెంట్లో. నిజంగా ఎస్పెషల్లీ పోలీస్ అంతా కూడా ఎప్పుడు కూడా అందరు ఆనందంగా బయట పండగలు చేసుకుంటే, ఉత్సవాలు చేసుకుంటుంటే మరి వీళ్ళందరూ కూడా డ్యూటీస్లో ఉంటారు. సరే, అది రొటీన్ వర్క్ అనుకున్నాం. కానీ కొంతమంది ఆఫీసర్స్ వచ్చేసి మానవీయ కోణంలో ఆలోచించేసేసి తీసుకున్న డెసిషన్ పక్కన పెట్టేసేసి ఈ రోజున మళ్ళీ ఈ విధమైన సర్క్యులర్స్ ఇష్యూ చేయటం అనేది కరెక్ట్ కాదండి. నాకు తెలిసినంత వరకు ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఈ అంతా కూడా ఎప్పుడో ఒక 50 ఏళ్ల క్రితం పోలీస్ మాన్యువల్ రాసి ఆ మాన్యువల్ ప్రకారమే నడవాలి, జరగాలని, ఆ మాన్యువల్ ప్రకారమే పనిష్మెంట్స్ ఉండాలని కాదండి. ఆ రోజుల్లో 10th తప్పిన వాళ్ళు కూడా కానిస్టేబుల్కి వచ్చేవాళ్ళు. ఈ రోజును చూసినట్టయితే కానిస్టేబుల్ మరి డిగ్రీ కాదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేసి టెక్నికల్ క్వాలిఫికేషన్ ఎంబీఏలు, ఎంసీఏలు, తర్వాత ఎంఎస్సీలు కూడా ఉన్నారు, ఎంఎస్సీలు చేసేసేసి వస్తున్నారు. మీరు అంటే యూనిఫామ్ వేసుకున్న తర్వాత ప్రజారక్షణలో కష్టాలు సుఖాలు ఉంటాయి, దాని కాదంటున్నారు. కానీ మీరు ఇందాక చెప్పారు ఆర్మీలో ఒక నిర్దిష్టమైన ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టము ఇక్కడ లేదండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ దేవి మన గతంలో కొంతమంది డీజీలు చేసినప్పుడు చాలా చక్కగా మానవీయ కోణంలో కొంత ఒక 15 రోజులు అక్కడ ఉంటే 15 రోజులు హెడ్ క్వార్టర్కి రావాలి. మరి ఇక్కడ అడ్మిన్ బటాలియన్, అడ్మిన్ కంపెనీస్ ఉంటాయి, అడ్మిన్ కంపెనీలో రొటేట్ చేస్తుంటారు అందరికీ. సరే, అట్లీస్ట్ 15 రోజులు కాకపోయినా కానీ 3 వీక్స్కో అట్లీస్ట్ మంత్లీ ఒక్కసారన్నా వచ్చి భార్య పిల్లలు చూసుకునే ఇదైతే లేదండి. ఎందుకంటే నేను బటాలియన్ విషయానికి వచ్చేసరికి ఇంత కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. మిగతా 2 విభాగాల్లో ఉన్నటువంటి విధానం ఎందుకు బెటాలియన్ పోలీసులకు లేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది? 1 మార్కు 2 మార్కులు తక్కువ వస్తే వాళ్ళని మొత్తం బానిసల్లాగా చూసేటువంటి పరిస్థితి. అసలు వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటి? వాళ్ళని దేనికి వాడుతున్నారు? ఇప్పుడు వ్యవస్థలోనే ఈ లోపము మొదటి నుంచి కూడా వస్తుందండి. అయితే రాను రాను ఆఫీసర్స్ డీజీపీ స్థాయిలో ఉన్నత అధికారులు కొంతవరకు అప్పుడప్పుడు మెరుగుపరిచి ఇక్కడ నుంచి బెటాలియన్ నుంచి ఏఆర్కి పంపించాలని, ఏఆర్ నుంచి సివిల్కి పంపించాలని చేశారు. నేను ఒకటేనండి, మా పోలీస్ ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్స్ ఎప్పుడైనా సరే కళ్ళు తెరిచేసి మరి అందరికీ క్వాలిఫికేషన్ ఒకటే, ఇంటర్మీడియట్ కానిస్టేబుల్ తెలుసుకోవాలంటే ఇంటర్మీడియట్, డ్రెస్ కోడ్ ఒకటే, వాళ్ళ ఎగ్జామినేషన్ ఇంచుమించు ఒకటే. కాబట్టి ఆర్మ్డ్ ఫోర్సెస్ కి ఫిజికల్ అదనంగా 5-star test, 3-star test అని 5-star test అనేది పెడుతున్నారు తప్ప అందరికీ కూడా ఒకటే ఉంది. నేననేది ఇప్పుడు అందరూ కూడా చదువుకొని మంచి మంచి క్వాలిఫైడ్ అవుతున్నారు కాబట్టి డ్యూటీస్ తప్పనిసరిగా దేశ రక్షణలో కానీ రాష్ట్ర లాండ్ ఆర్డర్ కాపాడటంలో కానీ వీళ్ళ పాత్ర మరి తప్పనిసరిగా కష్టం వచ్చినప్పుడు కష్టపడతారు. కోరుకునేది ఏంటంటే చాలా నేను దగ్గరుండి చూశాను పోలీస్ ఫ్యామిలీస్ చిన్న కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ స్థాయిలో ఉన్న వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతుంటారు. మీకు చెప్పకూడదు కానీ చాలా సందర్భాల్లో పిల్లల్ని చూడని, అంటే పిల్లల్ని చూడే సంవత్సరాలకు నెలల తరబడి చూడనే తల్లిదండ్రులు కూడా ఉంటారు, తండ్రి ఉంటారండి.
ఇది చాలా బాధాకరమైన విషయం అన్నమాట. ఎప్పుడు ఆ మాన్యువల్ ని తిరగ రాసేసి ఏదైతే పాత ఎప్పుడో 50-60 సంవత్సరాల కింద రాసిన మాన్యువల్ ని పెట్టుకొని కొంతమంది అంటే పోలీస్ ఆఫీసర్స్ లో మంచోళ్ళు ఉంటారండి, చెడ్డోళ్ళు ఉంటారు. దాని మంచోళ్ళు వాళ్ళకున్న విజ్ఞతతోటి వారికి ఉన్న సోషల్ ఇది తోటి మంచిగానే చూస్తున్నారు. అందరినీ చెడు అని అంటలేదు, కానీ కొంతమైతే దుర్మార్గంగా ఆ మాన్యువల్ లో ఉన్నదాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఇప్పటికి కూడా బ్రిటిష్ కాలం నాటి పనిష్మెంట్స్ ఇస్తూ చేయటం అనేది చాలా దుర్మార్గం అండి. సో ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ఈ నిరసనతోటి పోలీస్ మాన్యువల్ లో ఏమైనా చేంజెస్ జరుగుతాయనుకుంటున్నారా? బెటాలియన్ పోలీసులు మొత్తం కూడా ఈరోజు స్ట్రైక్ దిగుతున్నారు. సో అంటే ఇప్పుడు ఆ పాత పద్ధతిని కంటిన్యూ చేస్తామని చెప్పడం వేరు, బట్ మాన్యువల్లో మార్పులు చేస్తామని చెప్పి ఒక సంస్కరణ తీసుకురావడం వేరు. అట్లాంటిది ఏమైనా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుంది అనుకోవచ్చా? తీసుకురావాలండి. నేను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు మారుతున్న సమయంలో మరి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండాల. అప్డేట్ చేయకుండా టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు ఇంతకు ముందులాగా కూంబింగ్ ఆపరేషన్ అంటే ఎక్కడో పోయేసేసి మరి నెలల తరబడి వేసేసి అడవుల్లో తిరిగేసి చేసే సిస్టమ్ కాదు. ఇప్పుడు డ్రోన్ ద్వారా, తర్వాత గాడ్జెట్స్ ద్వారా టెక్నికల్ నాలెడ్జ్ పెరిగింది. ఇన్ని పెరిగిన తర్వాత మన మ్యాన్ పవర్ తగ్గించేసి టెక్నాలజీని ఉపయోగించటం మరి అది అట్లాంటివి పెంచాలి. కానీ ఇటు మ్యాన్ పవర్ పెంచేది లేదు. మరి ఎప్పటికప్పుడు మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎప్పటికప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది. ఒక రాష్ట్రంలో కాదు ఇంకో రాష్ట్రం మనకున్న సిస్టమ్ ప్రకారం ఇక్కడే కాదండి, రేపు ఎలక్షన్స్ వచ్చినాయి అంటే ఇతర రాష్ట్రాలకు కూడా పోయే పరిస్థితి వస్తుంది. నెలల తరబడి అక్కడికి పోతుంటారు, అక్కడ పోలీస్ వారు ఇక్కడికి వస్తుంటారు. ఇదంతా కూడా ఈ సిస్టమ్ పోవటం రావటం తప్పు కదండి. ఏదున్నా కానీ కొంచెం మరి మానవతా దృక్పథంతో ఎట్లీస్ట్ 15 రోజులకు అట్లీస్ట్ 15 రోజులకు 3 వారాల కన్నా వాళ్ళు వచ్చేసేసి భార్య పిల్లల్ని తీసుకొని వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళ చదువులు ఏంటి, వాళ్ళ ఆరోగ్యం ఏంటి, ఇవన్నీ కూడా చూసుకునే వెసులుబాటు కల్పించాలంటే ఇప్పుడు మంచి ఆఫీసర్స్ ఉన్నారండి. ఇప్పుడు డీజీ గారు, జితేంద్ర గారు, వారి దగ్గర నేను కూడా చేశాను. వారు ఐజీ ఉన్నప్పుడు నేను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో డిఐజీ చేసిన మంచి హ్యూమన్ వాల్యూస్ ఉన్న డీజీపీ గారు. వారు నేను అనుకుంటాను అవసరమైతే నేను పక్క రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో పొలిటికల్ లైన్ లో ఎమ్మెల్సీ ఉన్నాను కాబట్టి ఈ సమస్యని నేను డీజీ గారితో ఉన్నతాధికారులతో కూడా, ఎందుకంటే ఒక పాత పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేశాను కాబట్టి, మాజీ డిఐజీ ఉన్నాను కాబట్టి అది కూడా నేను ఒకసారి అవసరమైతే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా, రెండోది ఆంధ్రాలో పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్నాను, ఈ కష్ట సుఖాలు తెలిసినాను కాబట్టి నేను కూడా నా తరఫున రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే 37 ఏళ్ళు అతి దగ్గరుండి చూశానండి ఇలా కష్టాలు సుఖాలు. చాలా మంది నేను నా నోటితో చెప్పొచ్చలేదు, కొంతమంది విడి కాగితాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారంటే ఎంత బాధాకరమో ఆలోచించండి. ఈ పరిస్థితులు చూసి కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చేసి ఇదే కానిస్టేబుల్ అంటే ఇదే, ఎస్ఐ అంటే ఇదే అని విడి కాగితాలు తీసుకున్నారంటే ఆఫీసర్లు గ్రహించాలి. ఇలాంటి లోపాలని ఎప్పటికప్పుడు మరి మన్నన చేసేసుకొని ఏంటి మా ఆయన ఏదో ఎంఎస్సి చేశాడు, మంచి యూనిఫామ్, బ్రహ్మాండంగా యూనిఫామ్ ఉద్యోగం వచ్చేసేసింది, రాష్ట్ర పోలీస్ లో ఉన్నారు, దేశ రక్షణలో ఉన్నారని మరి ఎంతో మంది ఆశతోటి అమ్మాయిలు తెలియజేసుకున్న తర్వాత ఈ పరిస్థితులు చూసేసి ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉన్నాయండి నా కళ్ళారా చూశాను. దీనన్నిటిని దృష్టిలో పెట్టుకొని అధికారుల్లో 70-75% మంచి వారే ఉంటారు, ఎక్కడో ఒక ఉంటారు 10-20% ఉంటారు వాళ్ళ వల్లే. ఇందాక రామ్మోహన్ రావు గారు అన్నట్టు వాళ్ళ వల్లే చెడ్డ పేరు వస్తుంది, ప్రజలు ఓన్ చేసుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఎట్లుంటుందంటే నేను కూడా ఒక ఆఫీసర్ ఎలా ఉంటుందంటే ఈ మెంటాలిటీ, నేను నాకు అన్ని ఫెసిలిటీస్ కావాలా, నాకు అన్ని ప్రమోషన్స్ కావాలని సీనియర్ ఆఫీసర్స్ అనుకుంటారండి. ఎవరైతే వీళ్ళని హింసిస్తుంటారో వాళ్ళు, వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ప్రమోషన్ ఇవ్వాలంటే ఏళ్ళ తరబడి ఇవ్వరండి. వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించాలంటే ఈవెన్ లీవ్ ఇవ్వటానికి కూడా నానా ఇబ్బందులు పెట్టిన సన్నివేశాలు ఉన్నాయండి.
ఎన్ని పవన్ అంటే సూపర్వైజర్ ఆఫీసర్స్ ఎవరైతే హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉంటారో, ఎందుకంటే స్పెషల్ పోలీస్ బెటాలియన్కి సపరేట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డీజీ క్యాడర్ లో ఉన్నారు, ఏడీజీ డీజీ క్యాడర్ లో ఉన్నారు కాబట్టి మన డీజీ గారు తర్వాత ఇంటెలిజెన్స్ హెడ్ వీళ్ళందరూ కలిసేసేసి ప్రజెంట్ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకుని ఆ ఫ్యామిలీస్, ఎందుకంటే పోలీసులు యూనిఫామ్ ఫోర్స్ లో ఈ విధంగా రోడ్డు మీద రాకూడదండి, అంటే వీళ్ళు వచ్చారా పిల్లలు వచ్చారా మరి లేడీస్ వచ్చారా అనేది ఈ రోజున చూస్తుంటే హృదయ విదారకంగా ఉంది. లేడీస్ రోడ్డు మీదకి వచ్చేసేసి తర్వాత పిల్లలు రోడ్డు మీదకి వచ్చేసేసి ఇది చాలా చాలా బాధాకరంగా ఉందండి. ఇప్పటికైనా కానీ ఇలాంటి పరిస్థితి కాకుండా మీ ద్వారా, నేను మీడియా ద్వారా ఇట్లాంటి మీరు మీరే కాదు ఇంకా వేరే ఛానల్స్ కూడా ఈ ఈ వ్యవస్థలో పనిచేసే పోలీసు, నేను చెప్పేది ఒక స్పెషల్ ప్రొటెక్షన్ కోర్సు కదండి, పోలీసు వ్యవస్థలో ఉన్న అన్ని చోట్ల కూడా రివార్డ్స్ ఉండాలా పనిష్మెంట్స్ ఉండాలా నేను కాదని అంటలేదు, కానీ మానవత్వం కూడా ఉండాలంటే వాళ్ళతో డ్యూటీలు తీసుకునేటప్పుడు. మరి ఒక నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఆ రోజుల్లో మెయిన్ డిపార్ట్మెంట్ లో చేసే రోజుల్లో సుబ్రహ్మణ్యం గారని ఉండేవారండి, ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు, ఆయన మన స్టేట్ అడ్వైజర్ బోర్డు ఉన్నారు, ఆయన ఒకే సలహా ఇచ్చారండి, సీనియర్ ఆఫీసర్ అనేవాడు మరి ఎవరో వచ్చి కానిస్టేబుల్ ఎస్ఐ వచ్చేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే అది కరెక్ట్ డిసిషన్ రావాలంటే మీరు ఆ స్థానంలో ఉండి రిక్వెస్ట్ చేసినప్పుడు అవతల నుంచి ఏ రిప్లై వస్తుందో, మీరు ఆ రిప్లై ఇచ్చిన రోజున మీ సబార్డినేట్ గా రిప్లై ఇచ్చిన రోజున యువర్ ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అండి, నాకు ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం నాకు చెప్పారండి, ఈ రోజు కూడా నా బ్రెయిన్ లో అదే నాటుకుంది. తప్పకుండా సార్, మీరు చెప్పినట్టు ప్రభుత్వం కొంత చలనం వస్తుందేమో, కొంత మార్పు వస్తుందేమో చూద్దాం, ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన, ఇందాక మీరు చెప్పినట్టు యూనిఫామ్ తో బయటకు వచ్చి రోడ్డు మీద నిరసన తెలుపుతున్నారంటే చాలా తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి విషయం. థ్యాంక్ యూ సో మచ్ యశ్వరత్నం గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫోన్ లైన్ లోకి వచ్చి సమస్యలను వివరించినందుకు. జనరల్ గా రామోన్రావు గారు, జైళ్లలో ఖైదీలతో ఎట్లాంటి పనులు చేయిస్తారో వాస్తవంగా ఈరోజు బెటాలియన్ కానిస్టేబుల్స్ పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది, వాళ్ళు చెప్తున్నటువంటి ఆవేదన కూడా అది కనిపిస్తోంది. పేరుకు పోలీసులే కానీ వెట్టి చాకిరీ పనులు చేస్తున్నారు, పేరుకు పోలీసులే కానీ కడుపు మంటతో ఉన్నారు, పేరుకు కాకి బట్టలు వేసినా కానీ కడుపు నిండా తిండి తినలేనటువంటి పరిస్థితి, పేరుకు పోలీసులే అయినా కానీ పిల్లనిచ్చేటువంటి పరిస్థితులు లేరు, పేరుకు పోలీసులే అయినా కానీ ఈరోజు మేము పోలీస్ అని చెప్పి గర్వంగా చెప్పుకోలేనటువంటి పరిస్థితి, పేరుకు పోలీసులే అయినా కానీ వీళ్ళు చదువుకున్నది ఏమి ఉట్టుట్టు చదువులు చదువుకున్న వాళ్ళు లేరు, చాలా వరకు ఉన్నతమైనటువంటి చదువుకున్నోళ్లే ఈరోజు ఉన్నారు. పేరుకు పోలీసులు అయినా కానీ ఒక ఉన్నతాధికారి ఇంట్లో బానిసలాగా బ్రతికేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో వాళ్ళు చదువుకొని సేవ చేద్దామని వస్తే వాళ్ళు ఇంకొకరికి సేవకులుగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అప్పుడెప్పుడో రాచరిక పాలన అన్నారు కానీ ఇప్పుడు అధికారికంగా ఇది రాచరిక కిందికే వస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. రామోన్రావు గారు ఏం చెప్పొచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు సామాజిక పరంగా చూసినా కూడా శ్రీకాంత్ గారు, దళితులు గిరిజనులు ఎక్కువ మంది వస్తున్నారు నిజమే, అంటే వాళ్ళే రావడానికి కారణం కూడా అదే అవుతుంది సామాజిక పరిస్థితులు. రెండోది చాలా పెద్ద చదువులు చదువుకున్నప్పుడు మిగతా ఉద్యోగాల కంటే పడ్డవే, నేను చెప్తున్నా హెల్త్ మనకు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ లో మాత్రం ఉద్యోగాలు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎక్కువ, అదే జరిగింది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం.